హాయ్ అండి ఈరోజు ఒక కొత్త ఫ్యూచర్ మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఈ టూ పీడిఎఫ్ అనే ఒక యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన కాంటాక్ట్స్ అన్ని బ్యాకప్ ఒక లిస్ట్ ద్వారా మనం బ్యాకప్ తీసుకోవచ్చు ఈ ఈ టూ పీడీఎప్ అనేది మనం ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ఈ టూ పీడిఎఫ్ అని టైప్ చేసుకుంటే మనకి ఈ యాప్ అనిపిస్తుంది ఈ యాప్ని మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనకి యాప్ని ఓపెన్ చేసుకొని చూద్దాం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇలా కనిపిస్తుందండి ఇలా కనిపించిన తర్వాత దాంట్లోకి వెళ్ళి మీరు ఆప్షన్లోకి వెళ్ళాలి కాంటాక్ట్స్ అని ఉంది కదా దీని ఆప్షన్లోకి వెళ్ళాలి ఈ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ ఇవ్వాలి సో దీన్ని క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్లా మనకు లిస్ట్లో వస్తాయి ఈ లిస్టులో ఏంటంటే మనకు నేమ్స్ ఫోన్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి ఇంక్లూడ్ ఆర్ ఫోన్ ఈమెయిల్ ఐడి ఇలా ఫోర్ ఆప్షన్స్ వస్తాయి ఇవన్నీ ప్లస్ ఏ ఇది ఒక ఏదో ఒక నేమ్ ఏదో ఒక నేమ్ని ఎంటర్ చేయాలి ఎందుకంటే ఈ నేమ్లో అది సేవ్ అవుతుంది మీ ఇష్టం వచ్చిన నేమ్ ఎంటర్ చేయొచ్చు నెక్స్ట్ తర్వాత ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని చూసావు ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి వీటన్నిటిని క్లిక్ ఇచ్చుకుంటే మీ కాంటాక్ట్స్ అన్ని జనరేట్ అయిపోతాయి నేనేం చేస్తున్నానంటే నేము ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తున్నాడు ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ కాంటాక్ట్స్ అని ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని చూసావు దీని మీద క్లిక్ ఇచ్చుకుంటున్నాను ఇది ప్లీజ్ వెయిట్ అని ఇది ఎలా లోడ్ అవుట్ డౌన్ ఇలా లోడ్ అవుతూ ఉంటుంది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఎక్స్పోర్ట్ అనే ఒక మెసేజ్ అనేది కింద డిస్ప్లే అవుతుంది చూద్దాం టోటల్ కాంటాక్ట్స్ మొత్తం ఇట్లా ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట టోటల్ కాంటాక్ట్స్ అన్ని ఫోన్లు ఎన్ని ఉన్నాయన్నీ ఇట్లా ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మెసేజ్ అయితే వస్తుంది మెసేజ్ చాలా టైం తీసుకుంటుంది చూసారా ఫైల్ సక్సెస్ఫుల్ ఇలా ఏదైతే ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇలా పీడిఎఫ్ ఫార్మేట్లో అది ఓపెన్ చేసుకుంటుంది మీరు మీరు ఆల్రెడీ ఏదైతే పీడిఎఫ్ ఫార్మేట్ ఉంటుందో అంటే మీరు ఆల్రెడీ ఏదైనా పీడిఎఫ్ యాప్ని ఇన్స్టాల్ చేస్తుంటే దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు కాంటాక్ట్స్ నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ ఫార్మెట్ని ఇన్స్టాల్ చేస్తున్నాను చూద్దాం సో ఈ విధంగా కాంటాక్ట్స్ అనేవి బ్యాకప్లో వస్తాయి అన్నమాట సో ఇది చూసుకుంటే ఏమని ఇచ్చారంటే చూడండి మీ నేమ్స్ తర్వాత ఫోన్ నెంబర్ తర్వాత మొబైల్ తర్వాత ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఉంటే వస్తుంది లేకుంటే ఎంటీగా వస్తుంది సో ఇవన్నీ ఈమెయిల్ ఐడిస్ ఇవన్నీ మొబైల్స్ అంటే ఇవన్నీ ఫోన్ నెంబర్సు ఇవన్నీ నేమ్స్ ఏ నేమ్ అయితే నువ్వు సేవ్ చేసుకున్నావు అలావి సో ఈ విధంగా లిస్ట్ చూసుకుంటే మీ కాంట మీ మొబైల్లో ఎన్ని కాంటాక్ట్స్ అయితే సేవ్ చేసినారో అవి మొత్తం ఇలా లిస్ట్ లోపంలో మీకు వస్తాయి అన్నమాట మొత్తం ఇలా వస్తాయి సో ఇది బ్యాకప్ అనమాట మీరు ఇలా కాంటాక్ట్స్ని బ్యాకప్ చేసుకోవచ్చు ఒకవేళ యాప్గా నచ్చినైతే మీరు డౌన్లోడ్ చేసుకొని బ్యాకప్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ రాజేష్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ